हाय फ्रेंड्स, वेलकम टू विलेज वंटकालु। फ्रेंड्स, इवाल नेनु ओक मंची रेसिपी तो मी मुंदुकु वच्चानु। इवाल रेसिपी वच्चेसी एग् टमाटो करी। एग्स अलागे टमाटोस उन्नट्लयिते चाला सिंपल गा ई करीनी रेडी चेसुकोंडी, चाला बागुंटुंदी। इदी चपाती पूरी अन्नंलोकैते अद्रिपोतुंदंडी। चाला सिंपल इंग्रीडियंट्स तोटे टेस्टीगा ई टमाटो एग् करीनी रेडी चेसुकोच्चु। रेगुलर गा चेसुकुने एग् टमाटो काकुंडा इला सिंपल गा रेडी चेसुकोंडी, दीन रुचि अद्रिपोतुंदी। इक लेट चेयकुंडा प्रासेस लोकि वेल्दामु। मुंदुगा स्टव् पैन पैन पेट्टुकोनी अंदुलो करीकि सरिपडंत आयिल वेसुकोवाली। आयिल वेडिन तर्वात मसाला दिनुसुलु वेसुकोवाली। ఒక రెండు మూడు లవంగాలు, కొంచెం చెక్క, అలాగే ఒక ఎండుమిర్చి వేయండి. నేను ఇక్కడ యాలకులు వేయట్లేదు. అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర, పావు టీ స్పూన్ వరకు ఆవాలు వేయండి. అవి చిట్పలు లాడేటప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. మీడియం సైజు రెండు ఉల్లిపాయలను తీసుకున్నానండి. హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు కలర్ మారేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక రెమ్మ కరివేపాకును కూడా వేయండి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టిన టమాటోలను వేయాలి. నేను ఇక్కడ బాగా పండిన ఒక పావు కేజీ టమాటో తీసుకున్నానండి. ఈ టమాటోలని వీలైనంత సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న టమాటోలని ఇందులో వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేయండి. టమాటో వేసిన తర్వాత సాల్ట్ వేసినట్లయితే టమాటోలు సాఫ్ట్గా ఉడికిపోతాయి. ఒకసారి బాగా కలపాలి. తర్వాత పాన్ పై మూత పెట్టి ఇవి సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి. ఈ టమాటాలు బాగా సాఫ్ట్గా ఉడకాలండి. అలాగైతేనే కర్రీకి మంచి రుచి వస్తుంది, చాలా బాగుంటుంది. చూడండి, టమాటాలు ఇక్కడ ఉడికిపోయాయి. మనకి ఆయిల్ కూడా సపరేట్ అయిపోతూ ఉంటుంది. టమాటాలు ఉడికి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ని వేసుకోవాలి. వన్ టీ స్పూన్ వరకు కారం వేయాలి. వన్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్, అలాగే పావు టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్ వేయండి. ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. కారం ఇక్కడ మీరు ఎంత స్పైసీగా తినగలుగుతారో దాన్ని బట్టి కారం యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ వన్ టీ స్పూన్ వేసానండి. కారం ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి పాన్ పై మూత పెట్టుకొని ఈ కారం మసాలాని కొద్దిసేపు ఆయిల్లో మగ్గించుకోవాలి. ఇలా మగ్గి ఇక్కడ ఆయిల్ సపరేట్ అయిపోయింది. ఇలా వచ్చేంత వరకు కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత ఇందులో గ్రేవీకి సరిపడినన్ని వాటర్ని పోయాలి. ఎక్కువగా కాకుండా వాటర్ని కొన్ని తక్కువగా వేయండి. గ్రేవీ మీకు పల్చగా కావాలనుకుంటే ఇంకొన్ని యాడ్ చేసుకోవచ్చండి. లేదు తిక్కుగా ఉండాలనుకుంటే కొన్ని యాడ్ చేయండి. ఇలా కొన్ని వాటర్ని వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలి. చూడండి, ఇక్కడ గ్రేవీ దగ్గర పడింది, ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. ఇలా వచ్చేంత వరకు కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత ఇక్కడ ఉడికించుకున్న ఎగ్స్ వేసుకోవాలి. ఈ కర్రీ రెడీ చేసుకోవడం కోసం ఎగ్స్ను ముందే ఉడికించుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక్కొక్క ఎగ్గును తీసుకొని నాలుగు ఘాట్లు పెట్టండి. ఇలా పొడవుగా నాలుగు ఘాట్లు పెట్టిన తర్వాత ఈ కర్రీలో వేసుకోవాలి. నేను 5 ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్స్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలి. నేను ఇక్కడ ఎగ్స్ని ఆయిల్లో ఫ్రై చేయలేదండి, డైరెక్ట్ వేసుకుంటున్నాను. ఎగ్స్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి. మనం రెడీ చేసుకున్న గ్రేవీ అనేది ఎగ్లోకి పోయేంత వరకు కొద్దిసేపు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. స్టవ్ని మీడియం టు సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే అడుగంటుతుంది. ఇలా కొద్దిసేపు ఉడికిన తర్వాత చూడండి, ఆయిల్ కూడా మొత్తం పైకి వచ్చేస్తుంది. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. ఈ కర్రీ చాలా సూపర్గా ఉంటుందండి. ఒక ఎగ్ వేసుకొని ఈ గ్రేవీ వేసుకొని తిన్నట్లయితే అన్నంలోకి అయితే అద్దరిపోతుందండి. కొత్తిమీర వేసి కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రీని ఒకసారి బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ.
ఎగ్ టమాటో కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా రెడీ చేసుకున్నాము. గ్రేవీ మాత్రం సూపర్ టేస్టీగా ఉంది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్సే కానీ చాలా బాగుందండి. వేసుకున్న కారం స్పైసెస్ కూడా కరెక్ట్గా సరిపోయాయి. ఈ సింపుల్ అండ్ ఎగ్ టమాటో కర్రీ మీకు నచ్చిందా? అయితే ఇక లేట్ చేయకుండా వెంటనే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ఈ కర్రీని తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.